నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి హనుమకొండ దగ్గరలో, ప్రకాష్ నగర్లో ఉన్నాం మనం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంగణం 27వ తారీఖు నాడు టిఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నారు. ఇదే డయాస్ మీరు చూస్తుంది. దాదాపు ప్రజలు లక్షలాది మంది మేడారం జాతరను తలపించేలా రాబోతున్నారు. ఉద్యమకాలం నుంచి టిఆర్ఎస్ నిర్వహించిన సభలకు మించి అత్యాధునిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ రైతులు జైత్రయాత్రగా తరలి వస్తున్నారు. ఇది ప్రత్యేక ఆకర్షణ. దేశం మొత్తం ఇది అందరినీ ఆకర్షిస్తుంది. ఇక సభకు వెళ్లేందుకు దాదాపుగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తెలంగాణ స్త్రీలు గులాబీ దండు కదిలి వస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రాంగణం నలువైపులా 10 నుంచి 60 అడుగుల ఎత్తులో భారీ కటౌట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 16 ఏండ్ల టీఆర్ఎస్ కీర్తి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ట, అంతేకాకుండా 3 ఏండ్ల టీఆర్ఎస్ పాలన విజయ పరంపరకు చిహ్నంగా ప్రభుత్వ పథకాలను వివరించే 60 అడుగుల ప్రభ బండ్లు విద్యుత్ కాంతులతో కూడా ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక సభా ప్రాంగణంతో పాటు వరంగల్ మహానగరంలో కూడా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, వారసత్వం ఇవన్నీ ఉట్టిపడేలా రోడ్లకు ఇరువైపులా మోడర్న్ పెయింటింగ్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇక బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి వరంగల్ తన చరిత్రని తానే తిరగరాసే విధంగా వరంగల్ పట్టణం ముస్తాబవుతుంది. ఇక సభా ప్రాంగణంలో 500 మంది కూర్చున్న ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు యోయో టీవీ ప్రత్యక్ష ప్రసారంలో, ఇదంతా సభా వేదిక. ఇక్కడ 500 మంది కూర్చోవచ్చు. దాదాపు నేల మీద నుంచి 10 అడుగుల ఎత్తులో 8400 చదరపు అడుగుల వేదిక ఉంటుంది. కళా ప్రదర్శనల కోసం కూడా సమాంతరంగా ఇంకో ప్రత్యేక వేదిక కూడా ఏర్పాటు చేశారు. దాని పక్కనే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ సభా వేదిక, దీని పక్కనే అటు కళాకారులు తమ ఉద్యమంలో ఏ రకంగా అయితే వాళ్ళు పాల్గొన్నారో దానికోసం అదే స్థాయిలో ఇంకోటి వేదిక కూడా ఏర్పాటు చేశారు. కళా ప్రదర్శనలతో సమాంతరంగా ఈ ప్రత్యేక వేదికను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక సభలో తొలిసారిగా సీనియర్ సిటిజన్లు, ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగుల కోసంగా ప్రత్యేక గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక మీడియా కవరేజ్ కోసం కూడా ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అంతేకాదు, ఈ సభా ప్రాంగణంలో 2 ఎలక్ట్రానిక్ స్క్రోలింగ్ ఎల్ఈడీలు కూడా వస్తున్నాయి. వరంగల్ మహానగరం వ్యాప్తంగా 60 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ ప్రకాష్ రెడ్డిపేట ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రాంగణంలో 276 ఎకరాల్లో ఈ సభ జరుగుతోంది. మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా ఇక్కడే మోహరించింది. అన్ని జిల్లాల నుంచి ఎస్పీలు వచ్చారు. ఎస్పీలతో పాటు ఏఎస్పీలు కూడా 6000 మందికి పైగా సాయుధ బలగాలు ఈ చుట్టూ మోహరించి ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక పార్కింగ్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రైతులు తరలించేటువంటి ట్రాక్టర్లకు కూడా చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 9 పార్కింగ్ ప్రాంతాల్లో 200 వాటర్ ట్యాంకర్లు, సభా ప్రాంగణంలో 6 హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ ఎండాకాలం నుంచి వచ్చేటువంటి దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి అభిమానుల కోసం కానీ కార్యకర్తల కోసం కానివ్వండి ఐసీయూ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 12 అంబులెన్సులు ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి. ఇక సభా పార్కింగ్, ఈ ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. టీఆర్ఎస్ సభకు వెళ్లే కార్మికులకు కూడా కొన్ని కంపెనీలు చుట్టుపక్కల వాళ్ళకి సెలవు ప్రకటించేశాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ జరగబోయేటువంటి ఈ ప్రాంగణం నభూతో నా భవిష్యత్ అన్న రీతిలో ప్రారంభమవుతుంది. 27వ తారీఖు నాడు తెలంగాణ ప్రాంతం అంటే సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే కొన్ని లక్షలాది మంది ఎక్కడి నుంచో వస్తుంటారు. ఇక ఇప్పుడు ఈ సభకు సంబంధించి దాదాపు అన్ని జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, ఇది ఒక కుటుంబ పండగలాగా ఈ ప్రగతి నివేదన సభకు తరలి వస్తున్నారు. ప్రగతి నివేదన సభ ప్రాంగణం నుంచి యోయో టీవీతో వారణాసి యశోనాథ్, నమస్తే.